హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై హో ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఎయిట్ స్టెప్ ట్రైనింగ్ అనమాట సో మనం సేఫ్ షాప్ లో గనక సక్సెస్ కావాలి అంటే కంపల్సరిగా ఎవరైతే ఈ ఎయిట్ స్టెప్స్ ని ఫాలో అవుతారో వాళ్ళు తప్పకుండా సేఫ్ షాప్ లో సక్సెస్ అవుతారండి సో ఇది నేను చెప్పిన మాట కాదనమాట మనకు పైన ఉన్న చాలా మంది గురుజీ వాళ్ళు మహా గురుజీ వాళ్ళందరూ కూడా ఇది ఫాలో అవ్వబట్టి ఈరోజు వాళ్ళు చాలా చక్కగా సక్సెస్ అయిపోయి వారానికి రెండు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటూ ఉన్నారండి మంచి మంచి రికగ్నిషన్స్ కూడా సంపాదించుకున్నారు సో మనము మరి ఆ ఎయిట్ స్టెప్స్ ఏంటి అవి ఎలా ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా చెప్పుకోబోతున్నాం అనమాట మరి సేవ్ షాప్లో లాగిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎఫ్ఐఎం తర్వాత ఫాలో అవాల్సిన స్టెప్స్ ఏమంటే ఏ స్టెప్స్ అనమాట సో అవి ఏంటి ఎలా అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ అనేది మనకందరికీ కూడా గ్రేట్ వెల్కమ్ చెప్తుందండి సో ఆల్రెడీ మనకు తెలుసు మన కంపెనీ అనేది ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట లైఫ్ లో సక్సెస్ కావాలి అంటే గా సపోర్ట్ అనేది మనకి కావాల్సి వస్తుందండి బట్ రియల్ లైఫ్ లో మనకి ఇటువంటి సపోర్ట్ అనేది కూడా దొరకదనమాట మన ఫ్యామిలీ కోసం మన మొక్కలమే కష్టపడాల్సి వస్తుందండి బట్ ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి సపోర్ట్ చేయడానికి చాలా మంది మన అప్లైన్స్ కావచ్చు మహాగురుజీ వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేసి లైఫ్ లో మనం సక్సెస్ అయ్యే విధంగా చూస్తారండి ప్రతి ఒక్కరు కూడా రియల్ లైఫ్లో కొన్ని గోల్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారనమాట ఆ గోల్స్ అన్నిటి కోసం కూడా మనం ఒక్కళ్ళమే కష్టపడుతూ ఉంటాం రియల్ లైఫ్లో కానీ ఇక్కడ మనకంటూ ఒక టీమ్ అనేది వస్తుందండి మనం అందరూ కూడా ఒక గా ఉంటూ ప్యాషన్గా వర్క్ చేసుకుంటూ సో లైఫ్లో సక్సెస్ అనేది అవుతూ ఉంటాం అనమాట అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సేఫ్ షాఫ్ ఆపర్చునిటీ రావడమే ఒక గ్రేట్గా ఫీల్ అవ్వాలండి బికాస్ ఎందుకంటే ఇది లైఫ్లో ఒక్కసారి మాత్రమే దొరికే ఆపర్చునిటీ అనమాట ఇది కనుక మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం కాబట్టి మన లైఫ్ అనేది ఇంకా ముందు ముందుకి చాలా చేంజెస్ అనేది జరగబోతుందండి అండ్ నెక్స్ట్ మన కంపెనీ సేఫ్ షాప్ తరపున నుంచే కాకుండా మనం ఎస్పెషలీ రాయల్ టైగర్ టీంలో ఉన్నాం కాబట్టి మనకందరికీ కూడా చాలా గ్రేట్ వెల్కమ్ చెప్తుందండి రాయల్ టైగర్ టీం నుంచి కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మనకి హిందీలో ఒక స్లైడ్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ దీన్ని కనుక చూసినట్లయితే ఏమంటే ఆజ్కా దిన్ ఆప్కి జిందగీకా బహు మహత్వపూర్ణ దిన్ హై అనేసి ఉందనమాట అంటే దీని అర్థం ఏమంటే ఈ రోజు అనేది చాలా శుభదినము అనేసి చెప్తూ ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం అనమాట బయట ఈరోజు చాలామంది కూడా చూసినట్లయితే రకరకాల ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉన్నారు సో చాలా మంది హాస్పిటల్స్లో ఉన్నారు తర్వాత ఎన్నో రకాల యాక్సిడెంట్స్ కావచ్చు లేదా ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేదా ఇంకా చాలా ఈ కరోనా చాలా చాలామంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి బట్ గాడ్స్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఈరోజు చక్కగా ఒక మంచి ఎస్టెప్ ట్రైనింగ్ తీసుకుంటున్నాము సో మన లైఫ్లో మనము చేంజెస్ తెచ్చుకోవడానికి ఈ ట్రైనింగ్ అనేది ముందు ముందుకి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట అందుకే ఈరోజు మనం ఇంత మంచి ట్రైనింగ్ వింటున్నాం కాబట్టి ఈరోజు మనం ఒక గ్రేట్ డే అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు అనమాట వాట్ ఈస్ సక్సెస్ అంటే సక్సెస్ అంటే ఏంటి రియల్గా అని చూసినట్లయితే చాలా ఉన్నాయండి ఇందుకోసము కాకపోతే మనము చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఏదో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ రాగానే లేకపోతే బిజినెస్లో వాళ్ళు ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటారు దాంట్లో సక్సెస్ రాగానే లేదు ఏదో కొంత డబ్బులు మిగలబెట్టుకోగానే ఇంకా లైఫ్లో మనం సక్సెస్ అయిపోయాము సక్సెస్ అయిపోయాము ఇంకా మనకి ఏమీ అవసరం లేదు అనేసి అలా అనుకుంటూ ఉంటారనమాట కానీ యాక్చువల్గా ప్రతి అలా ఫీల్ అయ్యే ప్రతీ పర్సన్ని కూడా మీరు ఒక్కసారి ఇవన్నీ కూడా అడగండి చూపించండి సో మై లైఫ్లో ఇవన్నీ కూడా ఉన్నాయా అనేసి ఒక్కసారి వాళ్ళని కన్ఫామ్ చేసుకోమని చెప్పండి అప్పుడు ఇవన్నీ కనుక వాళ్ళ లైఫ్లో ఉన్నట్లయితే అది మనం రియల్ సక్సెస్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట సో అదేమంటే ఇక్కడ వన్ బై వన్ మనం చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ వన్ వచ్చేసి రికగ్నేషన్ అనమాట మరి రికగ్నైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది మన రియల్ లైఫ్లో అని చూసినట్లయితే సో మనం ఏదన్నా గొప్పగా సాధించాలి అప్పుడే మనకి గుర్తింపు అనేది దొరుకుతుంది మరి చూస్తూ ఉంటాం మనం ఎక్కడికైనా మనమున్న ప్లేస్ కాకుండా వేరే ఊరికెళ్తే మనకి ఎటువంటి రికగ్నైజేషన్ అనేది ఉండదన్నమాట మనల్ని మనకి ఏమాత్రం గుర్తింపు అనేది దొరకదు సో చాలా తక్కువ మందికి ఎవరికో ఏదైనా సాధించిన వాళ్ళకు కావచ్చు లేదా ఫిల్మ్ యాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే మంచి మంచి రికగ్నైజేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట మరి మన లాంటి సామాన్య ప్రజలకి బయట ఎక్కడ వెళ్ళినా కానీ రికగ్నేషన్ అనేది ఉండదనమాట సో ఇది ఉందా లేదా మన లైఫ్లో అనేది ఒక్కసారి మనం గమనించుకోవాలండి తర్వాత అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రెప్యుటేషన్ అనమాట రెప్యుటేషన్ అంటే కీర్తి ప్రతిష్టలు మరి రెప్యుటేషన్ ఎవరికి దొరుకుతుంది అని చూసినట్టయితే మనం ఏదైనా గొప్పగా సాధించాలి ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్ కావచ్చు లేదా ఒక ప్లేయర్ కావచ్చు ఏదైనా సాధిస్తేనే వాళ్ళకి మాత్రమే దొరికేది రెప్యుటేషన్ అనమాట మరి సామాన్య ప్రజలకి ఇటువంటి రెప్యుటేషన్ ఉంటుందా అంటే అస్సలు ఉండదు కానీ మనకు ఇక్కడ ఈ సేఫ్షా ద్వారా మంచి రెప్యుటేషన్ అదే అంటే ఒక పూర్ పర్సన్ కూడా ఒక మంచి రెప్యుటేషన్ అనేది తీసుకోవచ్చు అండి రికగ్నేషన్ తీసుకోవచ్చు అండ్ రెప్యుటేషన్ కూడా తీసుకోవచ్చు అండి షాప్ ద్వారా కానీ రియల్ లైఫ్లో మనకి సామాన్య ప్రజలకు మాత్రం ఇది దొరకదు అనమాట అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టైం ఫ్రీడమ్ అనమాట టైం ఫ్రీడమ్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టైం ఫిక్స్ చేస్తే ఆ టైంకి కొంత కొన్ని వేల మంది మన కోసం వెయిట్ చేసే విధంగా ఉండాలండి దాన్ని టైం ఫ్రీడమ్ అనేసి కూడా చెప్పచ్చు అండ్ నెక్స్ట్ ఇది కాకుండా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఈరోజే మనం ఈ ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి లేకపోతే ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి అనుకున్నప్పుడు కంపల్సరిగా ఏ టైంలో అయితే ఏ పని చేయాలనుకుంటామో ఆ పని కనుక పర్ఫెక్ట్గా జరిగినట్లయితే దాన్ని కూడా మనము టైం ఫ్రీడమ్ అనేసి మనం చెప్పుకోవచ్చు అండి కానీ రియల్ లైఫ్లో జాబ్ చేసే పర్సన్ కావచ్చు బిజినెస్ చేసే పర్సన్స్ కావచ్చు అసలు ఎవరికి కూడా టైం ఫ్రీడమ్ అనేది ఉండదన్నమాట కాబట్టి అది కూడా ఉందా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవచ్చు అండి బట్ ఈ టైం ఫ్రీడమ్ కూడా మనకి దేని ద్వారా దొరుకుతుందంటే సేఫ్ షా ద్వారానే మాత్రమే దొరుకుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు అనమాట మనము ఎక్కడికైనా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు కావచ్చు లేదా షాపింగ్కి ఇంకేదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు అక్కడ ఓన్లీ ఇప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైతే ప్రైజ్ కాకుండా మెనూ మాత్రమే మనం చూస్తామో ప్రైజ్ ఏమాత్రమో చూడకుండా మెనూ చూసి ఆర్డర్ చేస్తామో దాన్ని మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పుకోవచ్చు అండి అలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ వస్తువు కాస్ట్ కాకుండా మిగతా అంటే మనకి నచ్చిందా లేదా అని మాత్రమే చూసి దాన్ని తీసుకోవాలి ఏ మాత్రం కూడా ప్రైజ్ ట్యాగ్ అనేది మనం చూడకూడదు అనమాట దాన్ని మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేసి అంటాము అది కూడా మన లైఫ్లో ఉందా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలండి బట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా త్రూ షేఫ్ షా ద్వారా మనము చక్కగా సంపాదించుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్ అండి పర్సనల్ డెవలప్మెంట్ అంటే మనం చూడొచ్చు అనమాట బయట చాలా మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కావచ్చు మంచి మంచి బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా పర్సనల్ డెవలప్మెంట్ కోసమని చాలా డబ్బు ఖర్చు పెట్టి కోర్సులు అనేది చేయడం జరుగుతుందండి బికాస్ అలా చేయడం వల్లనే వాళ్ళకి అటువంటి మంచి మంచి జాబ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట మరి ఇక్కడ మన గ్రేట్ సేవ్ షాప్లో లో అండి చాలామంది ఎటువంటి అన్ఎజుకేటెడ్ పర్సన్ వచ్చినా కానీ బిజినెస్లోకి వాళ్ళని చక్కగా తీర్చిదిద్ది మంచి పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్ని డెవలప్ చేసి ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ లాగా తయారు చేస్తారండి ఇది క్రెడిట్ అంతా కూడా ఎవరికి చెందుతుందంటే పైన అప్లయన్స్ కావచ్చు గురుజీ వాళ్ళందరూ కూడా ఈ విధంగా మంచి ఒక పర్ఫెక్ట్ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుందండి అండ్ నెక్స్ట్ మిగతా చాలామందిని చూస్తూ ఉంటామండి బయట సొసైటీలో చాలామంది దగ్గర డబ్బులు ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఏముండదంటే పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్ అనేది ఉండదనమాట సో ఇది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి బట్ ఇది కూడా మన సేఫ్ షాప్ నుంచి మనం ఈజీగా మనం సంపాదించుకోవచ్చు అండి పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి గుడ్ అసోసియేషన్ అనమాట మరి గుడ్ అసోసియేషన్ అంటే మంచి రిలేషన్షిప్ అండి ఒక హెల్దీ రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు ఇది కేవలము ఎక్కడ బయట ఏ ప్రపంచంలో కూడా ఉండదన్నమాట ఎటువంటి జాబ్లో కావచ్చు ఎటువంటి బిజినెస్లో కూడా ఉండదండి మన గ్రేట్ సేవ్ షాప్లో మాత్రమే ఒక మంచి గూడ్ అసోసియేషన్ అనేది ఉంటుంది మనం చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి రిలేషన్ ఉంటుందంటే మనకి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా ఎవరు కూడా మనల్ని పలకరించడానికి కూడా ముందుకు రారనమాట ఆ విధంగా ఉంటుంది ఈవెన్ మన ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు ఎవ్వరు మనల్ని ఆదుకోవడానికి ముందుకు రారు ఎలా ఉంటారంటే జస్ట్ ఏదో నామకే వాస్తే అన్నట్లుగా ఉంటారనమాట కానీ ఇక్కడ మన సేవ్ షాప్లో తీసుకున్నట్లయితే ఒక మంచి గుడ్ అసోసియేషన్ అనేది ఉంటుంది ఎలా అంటారా మనకి తెలియని వాళ్ళు మన అప్లైన్స్ కావచ్చు మన డౌన్లైన్స్ కావచ్చు కొత్త కొత్త వాళ్ళు మన బిజినెస్లోకి రావడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ కి డౌన్ అప్లైన్స్కి డౌన్లైన్స్కి మధ్య ఒక మంచి రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు చాలా మంచి మంచి సలహాలు ఇచ్చి మన డెవలప్మెంట్ కోసం అనేసి వాళ్ళు ఎప్పుడు చూసినా ఆలోచన చేస్తూ ఉంటారనమాట ఇటువంటి గుడ్ అసోసియేషన్ అనేది బయట ఎక్కడ దొరకదు మన గ్రేట్ సేఫ్ షాప్లో మాత్రమే ఉంది అనేసి మన దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్పింగ్ అదర్స్ అనమాట మరి హెల్పింగ్ అదర్స్ అనేది చా బయట ప్రపంచంలో చాలా తక్కువ మందినే చూస్తూ ఉంటాం ఒకరికొకరు ఎంత డబ్బులున్నా కానీ హెల్ప్ అనేది చేసుకోరనమాట చాలా తక్కువ మంది మాత్రమే హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ మన సేప్ షాప్లో తీసుకున్నట్టయితే కంపల్సరిగా ఏ మాత్రం అప్లైన్కి డౌన్లైన్కి మధ్య ఎటువంటి రిలేషన్ అనేది ఉండదు ఒకరికొకరు తెలియదు అయినా కూడా ఒకరికొకరు మంచి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళని జీవితంలో పైకి తీసుకురావాలనేసి తాపత్రయపడుతూ ఉంటారండి ప్రతిరోజు కూడా పలకరిస్తూ ఉంటారు ఇటువంటి మంచి హెల్పింగ్ నేచర్ అనేది ఇంకెక్కడ మనం బయట దొరకదనమాట కేవలం సేఫ్ షాప్లో మాత్రమే దొరుకుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట చూడొచ్చు చాలామంది ఈరోజు సేఫ్ షాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల జాబ్స్ చేస్తూ ఉంటారు అటువంటి జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైంలో ఈ బిజినెస్ అనేది చేసుకుంటూ ఉంటారు బికాజ్ ఎందుకంటే జాబ్లో వచ్చే ఇన్కమ్తో పాటు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకి ఇందులో దొరుకుతుందండి చాలా చక్కగా మనము మన ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు అనమాట ఈ ఎక్స్ట్రా ఇన్కమ్తో అండ్ నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ వన్ అనమాట ఓన్ బిజినెస్ అండి అంటే సింపుల్గా ఐబిఓ అని చెప్తారనమాట ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అంటారు ఐబిఓ అంటే ఈ మనము బయట ఏ బిజినెస్ అయినా పెట్టుకుంటేనే అది ఓన్ బిజినెస్ అవుతుందండి మనం జాబ్ చేసినా మనకి అది ఓన్ కాదనమాట ఒక బాస్ కింద మనం వర్క్ చేయాల్సి వస్తుంది బట్ ఇక్కడ సేఫ్ షాప్లో లాగిన్ అయిన తర్వాత మనకంటూ ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తుందండి దాంతో చక్కగా మనం ఈజీగా మన బిజినెస్కి మనమే ఓనర్ అయిపోతాము సో కాబట్టి చక్కగా మన బిజినెస్ని మనం ఇంప్రూవ్ చేసుకునే విధంగా మనకు అవకాశం ఉంటుంది సో ఇవండి ఇది టోటల్గా ఇవన్నీ కనుక ఉన్నట్లయితే దీన్నే మనము సక్సెస్ అనేది అంటాము కానీ చాలా మందికి బయట సమాజంలో ఇవన్నీ కూడా దొరకవండి మన గ్రేట్ సేఫ్ షాప్లో మాత్రమే ఇవన్నీ కూడా మనము హ్యాపీగా తీసుకొని చక్కగా సక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు అనమాట యావరేజ్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ లివింగ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం మనం వింటూ ఉంటాం ఎప్పుడు కూడా మన ఫాదర్ వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ ఫాదర్ వాళ్ళు గ్రాండ్ ఫాదర్ వాళ్ళు కావచ్చు చెప్పుకుంటూ ఉంటారనమాట అంటే మా కాలంలో ఎంత అమౌంట్ ఉంటే సరిపోయేది ఇంత తక్కువ ఉన్నాయి బట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత రేట్లు పెరిగిపోయాయి మరి ఎంత డబ్బు వచ్చినా సరిపోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే మనం వింటూ ఉంటాం అన్నమాట మరి చూడొచ్చు ఇక్కడ లివింగ్ కాస్ట్ తీసుకున్నట్టయితే నైన్టీన్ సిక్స్టీలో ఓన్లీ ఫర్ మంత్కి హండ్రెడ్ రూపీస్ ఉంటే సరిపోయేదండి నైన్టీన్ ఎయిటీలో కనుక తీసుకున్నట్టయితే ఓన్లీ థౌజండ్ రూపీస్ ఉంటే సరిపోతుందండి అండ్ నెక్స్ట్ టూ థౌజండ్లో లో కనుక తీసుకున్నట్టయితే టెన్ థౌజండ్ రూపీస్ ఉంటే సరిపోతుందండి మరి టూ థౌజండ్ ట్వంటీలో కనుక చూసినట్లయితే వన్ ల్యాక్ రూపీస్ అనమాట ఇక్కడ చూడొచ్చు అనమాట ఎవ్రీ ట్వంటీ ఇయర్స్కి ఒక్కొక్క జీరో యాడ్ అవుతుందండి మరి హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ఇలా అయిందనమాట మరి టూ థౌజండ్ ఫార్టీ కల్లా మన లివింగ్ కాస్ట్ వన్ ల్యాక్ ఉండేది పర్ మంత్ టెన్ ల్యాక్స్ అవుతుందండి మరి మనం అంత సంపాదిస్తున్నామా అని చూసుకున్నట్లయితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీలోనే వన్ ల్యాక్ మినిమం అవుతుందండి ఒక ఫ్యామిలీకి కానీ చాలామంది ఇంకా కూడా టెన్ థౌజండ్ రూపీస్ జాబ్ కోసమే ప్రయత్నిస్తూ ఉన్నారు పని చేస్తూ ఉన్నారు కూడా బట్ మిగతావన్నీ కూడా కాంప్రమైజ్ అవుతూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారండి మరి ఇంకా అయినా మనం నెక్స్ట్ టూ థౌజండ్ ఫార్టీ కల్లా మన ఇన్కమ్ టెన్ వచ్చేలాగా మనం చూసుకుందాం